2015 ఇంటి నుంచి వెళ్ళిపోయారు సార్. ఎక్కడికి? అస్సాం వెళ్ళిపోయారు. అస్సాంలో కరమిల్లు అంటారు మా సైడ్, ఉద్దానం కాదు, కరమిల్లు ఎక్కువగా పనిచేస్తారు. గుజరాత్ వెళ్ళారు సార్. గుజరాత్లో 2018లో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు సార్. నాకు ఎక్కువగా బాధ అనిపించిన విషయం ఏంటంటే, మా పేరెంట్స్ని ఒకసారైనా ఫ్లైట్లో తీసుకొస్తాను సార్, కానీ మా నాన్నగారు సేవన్ని కార్గోలో తీసుకురావచ్చు. అది చాలా బాధ సార్. గుజరాత్ 15 ఇయర్స్ నుంచి వెళ్ళిపోయారు సార్. అక్కడి నుంచి గుజరాత్ వెళ్ళారు సార్. అది ఇప్పటికీ నన్ను చాలా బాధపడుతున్నారు సార్. కాకపోతే మనకు కాకుండా 10 మందికి ఉపయోగపడితే బాగుంటుంది అని చెప్పి ఇన్సిడెంట్స్ లేదా మా వైఆర్ సారీ, కానీ వీఆర్ సారీ, సిస్టమ్ నిలబెట్టుకోలేకపోయాను నేను. అది నా బాధ సన్నా. ప్రభుత్వం కాపాడాల్సినటువంటివన్నీ, దట్ ఐఎమ్ వెరీ సారీ. రాజకీయ నాయకులు దేనికి నిలబడలేకపోతే ఐఎమ్ సారీ. ఇవి అసలు సో మెనీ సచ్ ఇన్సిడెంట్స్. నాకు అదే అసలు ఎంత కోపం వస్తుంది నాకు ఒక విధంగా చూస్తుంటే. వాళ్ళ కుటుంబాలు వాళ్ళ కోసమే రాజకీయం పరిమితం అయింది, కానీ చాలా దారుణంగా ఉందమ్మా. నిలబడాలమ్మా మీరందరూ, ఇంక వదలబాకండి. వీల్ ఫైట్ ఇట్ అవుట్, వీల్ ఫైట్ ఇట్ అవుట్. జెండా ఆవిష్కరణ చేశాం సార్. అది సొంత ప్లేస్, కాకపోతే రోడ్డు కొంచెం పక్కన ఉంటుందమ్మా. దాన్ని తీసేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు. అయితే నాకు పైన నుంచి R&B ఆఫీస్ నుంచి దేని నుంచి ఫోన్ చేయడానికి చేసి పోలీసులు వస్తారు, తీసేస్తారంటే మీరు ఏమైనా చేసుకోండి, నేనైతే తీయను. మీరు కావాలంటే మీ రూల్స్ ప్రకారం అంత ముందుకు వెళ్ళండి, తర్వాత ఎలా పోరాడాలో మాకు తెలుసు. ఈరోజు భాస్కర్ అంటే అమ్మగారు తెలుసు, మీరు అది తీసారనుకోండి, నేను ఈ విషయాన్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఎలా తీసుకెళ్ళాలి తీసుకుని మీరు నన్ను హీరో చేసినట్టు అవుతారండి. ఇంకా అక్కడి నుంచి తగ్గారు సార్. అంటే జనరల్గా మనం గట్టి సార్ చెప్పేటప్పుడు భయపెడితే భయపెడుతున్నాం అది, భయపెడితే భయపెడుతున్నాం. కంపల్సరిగా పోరాడాలి, ప్రశ్నించేదానికి అందరిలో రావాలి. ఇంకా చాలా మంది మనకి ఎందుకనే ఒక సరిపడం లేదమ్మా, ఇంకా చేయాలి. చాలా బాధ కలిగిస్తుంది.